हाई फ्रेंड्स वेलकम बैक टू लक्ष्मी कॉन्सेप्ट्स फ्रेंड्स ई रोज मनम चिन्ना चेपला इगुरु एला चेयालो चूद्दाम ई चेपला इगुरु इला चेसुकुंटे कनीसम 3-4 डेस उन्ना एक्कडिकी पोदु फ्रेंड्स चाला बागुंटुंदी ई रोज वीडियोलोकी वेल्ले मुंदु नादोक चिन्न विन्नपम एवरैना मन चानल नी कोत्तगा चूस्तुंटे वेंटने सब्स्क्राइब चेसुकोंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी దాని ద్వారా నేను పెట్టే వీడియో నోటిఫికేషన్లు ముందుగా మీరే చూడవచ్చు ఫ్రెండ్స్ నేను చిన్న చేపలు కడిగే ప్రాసెస్ని ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు చూడొచ్చు కనీసం ఈ చేపల్ని 4-5 టైమ్స్ బాగా ఉప్పుతో కడుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే నీసువాసన వస్తుంది తినేటప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ చేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా బాగా చేతితో స్మాష్ చేసుకున్న టమాటా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి టమాటో కట్ చేసి వేసుకోవడం కల్ల ఇలా చేతితో స్మాష్ వేసుకోవడం వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుంది ఇలా నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గిన్నెను పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం కొంచెం పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులో మనం చింతాకు వేసుకోవాలి నాన్ వెజ్ కి కారం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ అందుకే నేను కారం క్వాంటిటీ చెప్పట్లేదు అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా అందుకని ఇందులో ఉంచి నూనె బాగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె అంతా బాగా పైకి తేలిన తర్వాత ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న చేప ముక్కల్ని సారీ చేపలన్నీ వేసుకోవాలి వీటికన్నీ ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో
వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ క్వాంటిటీని మీకు గ్రేవీని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అన్నీ వేసుకొని సిమ్లో ఉంచి బాగా ఉడికించాలి. కూర అంతా చిక్కబడేంత వరకు ఉడికించాలి. చూసారా కూర అంతా బాగా చిక్కబడింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.